ఏపీ సర్కార్ పెద్ద సంఖ్యలో ఓఏఎస్ అధికారులను బదిలీ చేసింది ఎనిమిది జిల్లాల కలెక్టర్లు సహా యాభై ఆరు మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ప్రచారం జరుగుతుండగా ఒకేసారి ఇంతమంది అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది ఈ వేసవిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి విజయనగరం కలెక్టర్ ఏ సూర్యకుమారిని పంచాయతీరాజ్ కమిషనర్ గా కర్నూలు కలెక్టర్ పి కోటేశ్వరరావును పురపాలక శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు ఇవి చాలా కీలకమైన పోస్టులు అనంతరం కలెక్టర్ నాగలక్ష్మిని విజయనగరం కలెక్టర్ గా పంపారు పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా ఉన్న సృజనను కర్నూలు కలెక్టర్ గా బదిలీ చేశారు కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను బాపట్ల కలెక్టర్ గా నియమించారు జీవీఎంసీ కమిషనర్ పి రాజబాబును కృష్ణా కలెక్టర్ గా నియమించారు గవర్నర్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న ఆర్ పి సిసోడియాను బాపట్లలోని మానవ వనరుల విభాగం డైరెక్టర్ జనరల్ గా నియమించింది దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ను కార్మిక శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న ఎస్ సత్యనారాయణ శాఖ కమిషనర్ గా నియమించారు జెన్కో ట్రాన్స్కో ఎండీగా ఉన్న బి శ్రీధర్ ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా నెల్లూరు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబును ఎన్ చక్రధర్ జెన్కో ఎండీగా బదిలీ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి